ఇవాళ మూడు ఆర్మూర్ ప్రాంతంలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలది పరిశీలన చేయడం జరిగింది ప్రోగ్రెస్ ఫస్ట్ మనం అడిగిమాడిపడికి పోతే అక్కడ మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏందంటే ఈ ప్రాజెక్టులకి ఎస్టిమేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నూతన లైన్స్ కాబట్టి 100కి 100% రైల్వేసే దీనికి ఫండింగ్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ కేవలం ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇయ్యాలి 100కి 100% ఫండింగ్ కూడా అడవి మామిడిపల్లి నెంబర్ 802 దీనికి 20.27 క్రోర్స్ టోటల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ కాస్ట్ దాని తర్వాత గోవింద్ పేటది 14.69 క్రోర్స్ తర్వాత మామిడిపల్లిది 20.39 క్రోర్స్ కాబట్టి 20 20 40 ప్లస్ 14 54 ఒక 56 కోట్లు టోటల్ గా రైల్వేస్ బేర్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఏం లేదు మూడు కూడా కొత్త లైన్లు కాబట్టి టోటల్ కాస్ట్ సెంటర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయాలా అడవి మామిడిపల్లికి వస్తే ఒక అహ్మద్ పాషా అన్న ఒక ఇంటి కోసం మరి దీనికి జీవన్ రెడ్డి జవాబు చెప్పాలా ఆర్మూర్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా అన్న ఒక ఇంటి కోసము టోటల్ వర్క్ ఆగింది ఉన్నది ఏమన్నా అంటే కోర్టుకు పోతారు ఇలే పంపిస్తారు కోర్టుకి టిఆర్ఎస్ ఒక్క ఇంటి కోసము ఈ డబ్బులు 2016 లో ట్రాన్స్ఫర్ కూడా చేసేసింది రైల్వేస్ ఆర్ఎన్బికి టోటల్ కాస్ట్ 95% ఆఫ్ ద అమౌంట్ 2016 లో కేంద్రం ఇచ్చేసింది ఈ అహ్మద్ పాషా ఇంటి కోసము ఎందుకు రభస చేస్తున్నారు ఒక్క ఇంటి కోసము రైల్వే బ్రిడ్జ్ మొత్తం ఆగిపోయింది మాట్లాడడం జరిగింది అది ఇమిడియట్ గా తక్షణమే ఆర్డీఓ కూడా వచ్చింది అక్కడికి ఆ ఇల్లు ఏమున్నా కూడా కలెక్టర్ గారు కూడా చెప్తాను నేను ఇది చాలా పొరపాటిది ఇక మన మామిడిపల్లి దగ్గర పేమెంట్ యాజ్ ఇట్ ఈస్ 2016 లో వచ్చేసింది ఇప్పుడు రైల్వేస్ నుంచి కొంచెం లెవెల్ ఏదో చేంజెస్ ఉంటే ఆ లెవెల్ 25 నవంబర్ కి లెవెల్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఆర్సీఏలు దాని తర్వాత అప్రోచ్ రోడ్లు మొత్తం వర్క్ అంతా స్టేట్ గవర్నమెంట్ చేసుకోవాలా అక్కడ కూడా డిలే చేయడానికి ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద డిజైన్లు మార్చడం దానికి మామిడిపల్లిది 20.39 ఉన్న క్రోర్స్ని ఇప్పుడు దాదాపు 40 కోట్లకు పెంచుతా ఉన్నారు దానికి అసలు దానికి రీజనే లేదు ఇది డిలే చేయడం చేసే టాక్టిక్స్ ఇవి 100కి 100% 2016లో పేమెంట్లు వచ్చినాక పనిచేసుకొని చేత కదా అక్కడ కొందరి కోసం టోటల్ ఆర్మూర్ పట్టణ ప్రజలకి ఆర్మూర్ ప్రాంత ప్రజలని ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ లోకల్ టిఆర్ఎస్ నాయకులు ఇక ఈ గోవిందపేట ఇది మనం చూస్తూనే ఉన్నాము ఆల్మోస్ట్ అప్రోచ్ రోడ్లు అన్నీ కాంట్రాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ అయిపోవడం జరిగింది కేవలం రైల్వే మెయిన్ బ్రిడ్జ్ పని నడుస్తూ ఉంది ఒక 2-3 మంత్స్లో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయి ఇది ఇనాగరేషన్ కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి దయచేసి నేను ఆర్మూర్ ప్రాంత ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ రకమైన చౌకబార్ రాజకీయాలు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒక అహ్మద్ పాషా కోసం బ్రిడ్జ్ ఆగడం ఏంటండి నాకు అర్థం కాదు అడవి మామిడిపల్లి ఇక్కడ కూడా లేనిపోని రాజకీయాలు తీసుకొచ్చి మామిడిపల్లిలో టోటల్ ఆర్మూర్ ప్రాంత ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెడతా ఉన్నారు ల్యాండ్ అక్విజిషన్ చేసుకుని ఇక శాత కాదండి 4-4 ఏళ్ళు ఆ డిజైన్లు మార్చటం ఈ డిజైన్లు మార్చటం ప్రాజెక్ట్ కాస్ట్ డబల్ చేయటం అది అయ్యే పనే ఒకసారి 100% కాస్ట్ శాంక్షన్ చేసేసి డబ్బులు కూడా ఇచ్చేసినాక 4-4 ఏళ్ళ తర్వాత డిజైన్ మారుస్తామంటే ఎట్లయితే
కాబట్టి టిఆర్ఎస్ నాయకులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి చౌకబార్ రాజకీయాలు వద్దు ఫండింగ్ ప్రాబ్లం ఉంటే మాట్లాడొచ్చు 2016నే 100% డబ్బులు ట్రాన్స్‌ఫర్ కూడా అయిపోయినాయి స్టేట్ కి నిద్రపోతా ఉన్నారా అర్థం కాదు నాకు రైల్వే సైడ్ నుంచి కూడా డిజైన్ ఇచ్చేమా లెవెల్ ఇచ్చేమన్నా తొందరగా అక్కడ కాంట్రాక్టర్ తో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది టోటల్ ఇవాల ఇన్స్పెక్షన్ ది మొత్తం రిపోర్ట్ కంప్లీషన్ టార్గెట్ డేట్స్ కాంట్రాక్టర్లకు ఇచ్చే టార్గెట్స్ మొత్తం కూడా నాకు రిపోర్ట్ నెక్స్ట్ వీక్ ఇస్తామని చెప్పిండ్రు దాని బట్టి పని నడుస్తా ఉండాలా లేకపోతే కాంట్రాక్టర్లను కూడా బ్లాక్ లిస్ట్ చేపిస్తాం